సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ను ప్రకటించడంతో సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో సంబరం అంబరంటింది. గులాబీ శ్రేణులంతా ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తూ సందడిచేశారు. ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. బీఆర్ఎస్ కు జాతీయ స్థాయిలో ఎదురు ఉండదని టిఆర్ఎస్ శ్రేణులు స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ను భారత రాష్ట్ర సమితిగా మార్చడంతో సంగారెడ్డి జిల్లాలో సంబరాలు మిన్నంటాయి. గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చి జిల్లా కేంద్రంలో పటాకులు కాల్చి వేడుకలు జరుపుకున్నారు. ఇప్పటిదాకా పాలించిన పార్టీల వల్ల దేశం వెనుకంజలో ఉందని, బీఆర్ఎస్ రాకతో గుణాత్మక మార్పు వస్తుందని చెప్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు సంగారెడ్డి నుంచి మా ప్రతినిధి వేణు అందిస్తారు. లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే జాతీయ పార్టీ ప్రకటించారు. భారత్ బీఆర్ఎస్ పేరుతో ఈ పార్టీ ప్రకటించారు. దీంతో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు పట్ల కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సీఎం అందరూ ఉన్నారో వాళ్ళందరూ సంతోషిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ వెళ్ళబోతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త పార్టీ ప్రకటన జరిగింది. దీంతో సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా సంబరాలు నిన్నంటాయి. బాలసత్య సాధ్యులతో పాటు సీట్లు అర్జునులు కూడా సంబరాలు జరుపుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జాతీయ పార్టీ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి నుండి భారతీయ రాష్ట్ర సమితి వరకు కూడా ఈరోజు బీఆర్ఎస్ ను శ్రీకారం చుట్టి మన ముఖ్యమంత్రి వారు ఈరోజు శుభారంభ విజయదశమి ప్రారంభించారు. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి భారతదేశంలో అంతటా కూడా వెదజల్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. సుమారు 75 సంవత్సరాలు కూడా జరుగుతున్నప్పటికీ కూడా ఈరోజు వరకు కూడా భారతదేశంను వెనుకంజలోనే నడిపిస్తూ ఉన్నారు నాయకులు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ కాకపోతే బీజేపీ, బీజేపీ కాకపోతే కాంగ్రెస్ రెండే పాలిస్తున్న రోజులలో ప్రత్యయం అనేది లేదు. కాబట్టి ఇంకో ప్రత్యయంగా అన్ని పార్టీలు కాబట్టి ఒక ప్రత్యయం ఏర్పాటు అయితే తప్పకుండా ఈ భారతదేశం ముందంజలో వెళ్తారనే ఉద్దేశంతో ఈ యొక్క మా పార్టీని ఆవిర్భావం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం ఏ రాష్ట్రంలో కూడా మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పథకము ఎక్కడ కూడా లేదు. ఈ రోజున రైతు బంధు కానీ, ఈరోజు దళిత బంధు తీసుకున్నా, ఏ బంధు తీసుకున్నా, ఈరోజు ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి పథకాలు. కాబట్టి ఆ పథకాలను ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు వెదజల్లే విధంగా చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ఆ ముఖ్యమంత్రి వర్యులు ఏదనుకుంటే అది చేసే దిశగా వారు వెళ్తారు. కాబట్టి ఆ దిశగానే అందరం కూడా మా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు వారికి సహకరించాలి, తప్పకుండా ముందుకెళ్లే విధంగా చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కానీ, దేశ ప్రజలు కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడి ఒక బీజేపీ ప్రత్యామ్నాయంగా టీఆర్ఎస్ పార్టీ ఎదగాలని దేశం ప్రజల 400 మంది నాయకులు, జన ప్రజలు అందరూ ఆకాంక్షిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు రైతు బంధు కానివ్వండి, 24 గంటల కరెంట్ కానివ్వండి, మహిళలకు ఆసన పథకాలు కానివ్వండి, కన్యాలక్ష్మి కానివ్వండి, మిషన్ బడ్జెట్ అనేటటువంటి ఇలాంటి సంక్షేమ పథకాలను చూసి దేశ ప్రజలందరూ ఆకర్షితులైనారు. భారతదేశంలో టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగి తప్పకుండా రాబోయే కాలంలో మంచి నిర్ణయం చేసి దేశాన్ని ముందడుగులో నడిపించాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు భారతదేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని ఉద్దేశంతో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ స్థాపించడం భారతీయ ప్రజలందరూ దానికి అందరూ ఏకకంఠంగా అందరూ జిల్లానాధికారులను సపోర్ట్ చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మేము దాన్ని కేసీఆర్ గారి నిర్ణయానికి మొత్తంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీలకు పట్టించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ మాటలుగా ఉన్న చాలా పథకాలు దేశవ్యాప్తంగా కావాల్సింది. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, నిరంతర కరెంటు కానీ, చాలా సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన చేశారో అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ద్వారా కూడా ఖచ్చితంగా దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ గారు గుణాత్మక మార్పులు తీసుకెళ్లే అవకాశం ఉందని ఈ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు నేను గోపాల్తో వేణు సాగాడు.